ఉషారాణి నేచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లేలని మాట్లాడుతున్నానండి. ఈరోజు మీ అందరి కోసం మా తాతయ్య గారు, నాన్నగారు డాక్టర్ దొంతం శెట్టి బసవరాజు గారు, ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. 100 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన వైద్యం మీ అందరి కోసం మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెడేక్ గురించి అండి. హెడేక్ అసలు ఎందుకు వస్తుంది అన్న కారణాలు గమనిస్తే మన గురించి ఆలోచించుకోవడం కన్నా పక్క వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం అండి. అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్తాను. ఒకటి, పక్క వాళ్ళని ఎలాగ వినాశనం చేయాలని ఆలోచిస్తున్నాము. ఇంకొకటి, అందరూ నన్ను అనేస్తున్నారు, నా టాలెంట్ని పైకి తీసుకురానివ్వట్లేదు, నేను ఏం చెయ్యాలి, నా లైఫ్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీగా మన శరీర అవయవాల మీద ఆ ప్రభావం పడుతుందండి. దానివల్ల హెడేక్ అన్నది తెచ్చుకుంటున్నాం. ఇలాంటి హెడేక్ తెచ్చుకోకుండా మనం ఏం చెయ్యాలి అనడానికి చాలా చిన్న టెక్నిక్స్ ఉన్నాయండి. ఈ యొక్క యోగముద్రను చేసుకోండి. యోగముద్రను చేసుకోండి. నేను జీవాత్మ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఆనంద సంపన్నమైన జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. ఓం శ్రీ సహస్ర దళ పద్మస్థాయే నమః అన్న లలిత సహస్రనామాన్ని 108 సార్లు చేస్తూ ఉండండి. ఓంకారం కూడా చేయాలి దీంతోపాటు. ఈ విధంగా మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయడం వల్ల మీరు జీవాత్మ అనే స్థితిని పొంది అంటే ఆత్మీక స్థితిలోకి రావడం వల్ల మీరు ఆటోమేటిక్గా మీకు ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో, నెగిటివ్ థింకింగ్ ఉందో ఆటోమేటిక్గా దాన్ని స్టాప్ చేసేసుకుంటారండి. ఇప్పుడు మా తాతయ్య గారు, నాన్నగారు అయిన దొంతం శెట్టి బసవరాజు గారు ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం. తలనొప్పి వచ్చినప్పుడు వాడవలసిన పదార్థాలు చెప్పారండి. పచ్చకర్పూరము, సాంబ్రాణి పువ్వు, ఈ రెండు కూడా సమభాగాల్లో కలిపి తీసుకోవాలని చెప్పి ఇక్కడ రాసిందండి ఆయన పుస్తకంలో. ఈ వైద్యాన్ని దయచేసి ఎవరు కూడా మిస్యూజ్ చేయకండి. మీకు దీని మీద అవగాహన లేకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మీరు వైద్యం తీసుకోవచ్చు. లేకపోతే నేను ముందు చెప్పాను కదా చిన్న చిట్కాలు, అవన్నీ కూడా చేసుకోండి. మనకి అక్యుపంక్చర్లో మంచి ట్రీట్మెంట్ ఉందండి, హెడేక్ గురించి కానీ మైగ్రేన్ కోసం కానీ. ఎవరికైతే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉషారాణి నేచురోపతి క్లినిక్ని కన్సల్ట్ అవ్వచ్చు అండి. 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని అంటూ ఉంటారు కదా, దానికి కారణం ఏంటంటే మన శరీర అవయవాలన్నీ కూడా మన హ్యాండ్ నుంచే ఉంటాయండి, కనెక్షన్స్ అన్నీ. ఈ నీడిల్స్ ద్వారా అక్యుపంక్చర్ అంటే చాలా మందికి అవగాహన లేదు, నీడిల్స్ అంటే భయపడుతున్నారండి. ఈ నీడిల్స్ మనం హ్యాండ్ పాయింట్స్లో వేయడం వల్ల ఆర్గాన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని మనం సర్క్యులేట్ చేసేటట్టుగా చేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవడం వల్ల ఆ యొక్క ప్రభావము మన థాట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. అంటే నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్లో కూడా మనం వచ్చేస్తాము. అంటే సత్వ ప్రధాన స్థితికి వచ్చేస్తాం. ఐఎమ్ ఓకే, యూఆర్ ఓకే అన్న స్థితికి రావడం వల్ల సర్వే జనా సుఖినో భవంతు అని ఆలోచిస్తూ మన యొక్క పనులు అందరికీ మంచి చేసేలా ఉంటాయండి. చాలామందిని గమనిస్తుంటే చాలా క్రియాలిటీలోకి వెళ్ళిపోతున్నారు, హెడేక్ తెచ్చుకుంటున్నారు, హెడేక్ క్రియేట్ చేస్తున్నారు అందరికీ. ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితి ఐఎమ్ నాట్ ఓకే, యూఆర్ నాట్ ఓకే అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది. దాని నుంచి మనం బయటపడాలి అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు ఏవైతే సక్రమంగా పనిచేయట్లేదో దాన్ని కరెక్ట్గా పనిచేసినట్టుగా చేయగలిగితే కనుక వాళ్ళ యొక్క థింకింగ్ కూడా ఈజీగా ఐఎమ్ ఓకే, యువర్ ఓకే అన్న స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చేస్తారు. ఇది ఈ వైద్యం గురించి నా దగ్గరికి రావాలని చెప్పట్లేదండి, మీకు తెలిసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. మన దగ్గరికి వస్తే కనుక నేను యోగముద్ర, డైట్, తర్వాత మీ మెంటల్ కండిషన్ని బట్టి మీకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ముద్ర గురించి చెప్తున్నానండి, ఎవరైతే హెడేక్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ ముద్రని రోజుకి 10 నుంచి 30 నిమిషాల వరకు వేసుకోవచ్చు. అంటే కంటిన్యూగా వేయలేని వాళ్ళు మార్నింగ్ 10 మినిట్స్, ఈవినింగ్ 10 మినిట్స్ అలా వేసుకోవచ్చు అండి. ఎక్కువ నేను ఆనంద సంపన్నమైన జీవాత్మను అని చెప్పేసి అనుకోండి. తర్వాత ప్రెషర్ పాయింట్ చెప్తానండి, ఫింగర్ ఉంది కదా ఇక్కడ ప్రెస్ చేసుకోండి, హెడేక్ వచ్చిన వాళ్ళు జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, అయితే ఈ ఫింగర్ కానీ ఈ ఫింగర్ కానీ. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పాను కదా అని చెప్పేసి వీటిని ఫాలో అవుతూ డాక్టర్ కన్సల్టేషన్కి రావడం మాత్రం మానేయద్దండి. రూట్ కాజ్ అసలు ఏంటి అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్లో చూసేసి ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నారు, కానీ మీకు సీరియస్గా రేపొద్దుట ప్రాబ్లం అయితే దాన్ని రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని మాత్రం ఒక్కసారి ఆలోచించి మీకు అట్లీస్ట్ మీకు నియర్ బై ఉన్న డాక్టర్స్ దగ్గరకన్నా కన్సల్ట్ అవ్వండి. హెడేక్స్ ఉందన్నది ఫస్ట్ రీజన్ అయితే తెలుసుకోండి. ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి, ఫుడ్ తినకపోవడం వల్ల కూడా వస్తుంది, ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది, మనకి స్ట్రెస్ లెవెల్స్ ఉంది, చాలా రీజన్స్ ఉంటాయి కాబట్టి లివర్ ప్రాబ్లం వల్ల కూడా వస్తుందండి.
అసలు ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది అని తెలుసుకోవడం గురించి డాక్టర్ కన్సల్టేషన్ అయితే కంపల్సరీ. ఇలానే చూసి నెక్స్ట్ వీడియో.